రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ బ్యూటీ, నయా అతిలోక సుందరి. కెరీర్ స్టార్టింగ్లోనే స్టార్ హీరోలతో నటించే ఛాన్సులు దక్కించుకున్న ఈ బ్యూటీకి సడన్గా ఛాన్సులు డౌన్ అయ్యాయి. దీంతో ఆమె తన రూట్ మార్చింది. బాలీవుడ్ కాలీవుడ్లో లక్ టెస్ట్ చేసుకుంటోంది. తెలుగులోనూ ఛాన్సులు వస్తున్నా స్టార్ హీరోలతో మాత్రం కాదు. ఆ మధ్య డ్రగ్ కేసులో రకుల్ ప్రీత్ పేరు వినిపించడం ఆమెకు బిగ్ మైనస్గా మారింది. ఈ వివాదంతో ఆమెకు ఛాన్సులు డౌన్ అయ్యాయనే కామెంట్స్ ఉన్నాయి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఆ మధ్య టాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ నటుడితో డేటింగ్ చేసిందనే వార్తలు వినిపించాయి. ఆయనకు మ్యారేజ్ కావడంతో ఆ రూమర్లకు చెక్ పడింది. తాజాగా ఆమెకు మరో ప్రియుడు ఉన్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ గాసిప్లపై స్వయంగా ఆవిడే సమాధానం ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాత్రం తన ప్రేమ వ్యవహారం గురించి రకుల్ స్పందించింది. తను ఎవరితో డేటింగ్లో లేనని, రిలేషన్షిప్లో అస్సలు లేనని స్పష్టం చేసింది. నేను ప్రస్తుతం ఎవరితోనూ ఎలాంటి రిలేషన్షిప్లో లేను అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. దీంతో గత కొంతకాలంగా ఆమెపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రాన్ని పూర్తి చేసింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని కొండ పొలం నవల ఆధారంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాయిబాబు, జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదే కాకుండా రకుల్ ప్రస్తుతం బాలీవుడ్లో 4 సినిమాల్లో నటిస్తోంది. వీటితో తన కెరీర్ మారిపోతుందని భావిస్తోంది ఈ బ్యూటీ. మరి రకుల్ మరోసారి బిగ్ హీరోల లీగ్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.